సిద్దిపేట జిల్లా నుంగునూరు మండల కేంద్రంలో ఈరోజు ఉదయం కురిసిన వర్షానికి నుంగునూరు మండలానికి చెందిన సాయిరాం నాటుకోళ్ల ఫామ్లోకి భారీగా వర్షపు నీరు చేరడంతో 300 కోళ్లు మృతి చెందాయి. సిద్దిపేట జిల్లా నుంగునూరు గ్రామానికి చెందిన సాయిరాం 3 ఎకరాల పంట భూమిని కౌలుకు తీసుకుని 1 ఎకరంలో నాటుకోళ్ల పెంపకం షెడ్డును నిర్మించుకుని సుమారుగా 500 నాటుకోళ్ల పెంపకం చేపట్టాడు. చెరువుకు భూమికి మధ్య ఉన్న రోడ్డుకు కల్వర్టు ఏర్పాటు చేయాలని గ్రామంలో ఫిర్యాదు చేసినా ప్రజాప్రతినిధులు అధికారులు పట్టించుకోకపోవడంతో ఈరోజు ఉదయం కురిసిన భారీ వర్షానికి చెరువులో నీరు కోళ్ల షెడ్డులోకి వెళ్లడంతో సుమారుగా 300 కోడి పిల్లలు మృతి చెందాయి. 120,000 నష్టం వాటిల్లిందని ప్రభుత్వం ఆదుకోవాలని సాయిరాం వేడుకున్నాడు. చెరువులోకి వెళ్ళాలి, అయితే ఈ విన్నపాన్ని వాళ్ళు పట్టించుకోవడం లేదు. నేను చెప్పినా కానీ వాళ్ళు వినియోగించుకోలే, అయితే వాళ్ళు వినియోగించుకోకపోవడం వలన నా 300 పిల్లలు చనిపోవడం జరిగింది. దీని నష్టపరిహారం ఎవరు చెల్లించాలి? నేను వేసిన 500 పిల్లలు, అందులో 300 పిల్లలు చనిపోవడం జరిగింది. నేను వేసుకున్న నేను అప్పు తెచ్చి 120,000 అప్పు తెచ్చి 500 పిల్లలు వేసిన, అందులో 300 పిల్లలు చనిపోవడం జరిగింది. అందులో ఇంకా 200 పిల్లలు బతుకుతాయో చచ్చిపోతాయో తెలియదు నాకు. ప్రస్తుతానికి ఒకటికొకటి చనిపోతూనే ఉన్నాయి. ఇంకా 200 పిల్లల ఇప్పటికీ 50 పిల్లలు చనిపోవడం జరిగింది. ఒకటికొకటి చనిపోతూనే ఉన్నాయి. దీనికి పరిష్కారం ఎవరు భరించాలి? దీని నష్టపరిహారం ఎవరు చెల్లించాలి? ప్రభుత్వమే నన్ను ఆదుకోవాలని కోరుకుంటున్నాను.